వెల్కమ్ టు విశ్వం వాయిస్ న్యూస్. నిజామాబాద్ జిల్లా భారతీయ జనతా యువ మోర్చ ఆర్మూరు పట్టణ అధ్యక్షుడు కలిగోట ప్రశాంత్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 159వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అంతేకాకుండా జంబి హనుమాన్ ఆలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు మరియు వివిధ మోర్చాలకు సంబంధించిన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. స్వామి వివేకానంద గారి జయంతిని పురస్కరించుకొని అంబేద్కర్ చౌరస్తాలో పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. స్వామి వివేకానంద గారి జయంతిని జాతీయ యోజన కోసం కూడా మన భారతదేశ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. స్వామి వివేకానంద గారు మన భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచ మొత్తము సాటి చెప్పిన మహావ్యక్తి, మన దేశంలో పుట్టడం మహాగర్వకారణము. కానీ ఇప్పుడున్న యువత పాశ్చాత్య సంస్కృతిలో పడి మన దేశ గౌరవాన్ని, సంస్కృతిని, సంప్రదాయాలను మర్చిపోవడం జరుగుతుంది. ఇప్పుడైనా యువత మేలుకో స్వామి వివేకానంద గారి అడుగుజాడలో నడవాలని ఈ జయంతి సందర్భంగా తెలుపుతున్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో స్వామి వివేకానంద 159వ జయంతిని పురస్కరించుకొని నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో నిజామాబాద్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు అబ్బకోని అశోక్ గౌడ్, తెలంగాణ బీసీ విద్యార్థి సంక్షేమ సంఘం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు బ్రహ్మదండి శ్రీకాంత్ స్వామి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివేకానంద చరిత్ర చిరస్మరణీయమని, నేటి యువత ఆయనను ఆదర్శంగా తీసుకొని ఎదగాలని సూచించారు. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం నిజామాబాద్ జిల్లా నుండి వివేకానందుడి 159వ జయంతి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి నిజామాబాద్ జిల్లా ఉమ్మడి జిల్లా విద్యార్థి సంఘం అధ్యక్షుడు బ్రహ్మదండి శ్రీకాంత్ మరియు ఆర్మూర్ మండల బి సంక్షేమ సంఘం అధ్యక్షుడు బోధూర్ మైపాల్, అదేవిధంగా యువజన సంఘాల అధ్యక్షుడు ఆర్మూర్ మండల అధ్యక్షుడు అయినటువంటి దినేష్ మరియు ఆర్మూర్ మండల విద్యార్థి సంఘాల అధ్యక్షుడు శ్రావణ్ గారు ఇక్కడికి నిజామాబాద్లో చేయడం జరిగింది. ఈ వివేకానందుని యొక్క స్ఫూర్తిని ఎప్పుడు విద్యార్థులకు చైతన్యవంతంగా నిలబడాలని, ఆయన యొక్క ఆదర్శాలు మనం నెరవేర్చుతూ ఆయన ఒక గొప్ప వ్యక్తిగా నిలబడడం జరిగింది. ఈరోజు అతని లక్ష్యాన్ని మనము స్ఫూర్తిగా తీసుకొని మా బీసీ సంక్షేమ సంఘం నుండి ఈరోజు ఘనంగా జయంతి ఉత్సవాలు జరగడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై బీసీ జై బీసీ. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పోలీస్ కమిషనర్ కేఆర్ నాగరాజ్ ఆదేశాల మేరకు నిజామాబాద్ పోలీస్ కళాబృందం వారి ఆధ్వర్యంలో ఆర్మూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్మూరు బస్టాండ్, ఆటో స్టాండ్లోని ప్రయాణికులకు పలు సూచనలు చేశారు. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కోవిడ్ నిబంధనలు పాటించాలని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని, ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మాస్కులు ధరించాలని తెలిపారు. అలాగే పలు అంశాలపై అవగాహన కల్పించారు. పోలీస్ కమిషనర్ శ్రీ కేఆర్ నాగరాజ్ ఆధ్వర్యంలో ఈ యొక్క కరోనా నియంత్రణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ప్రజలందరూ తప్పనిసరిగా బయటకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మూతికి ముక్కుకు కవర్ అయ్యేలా మాస్కులు పెట్టుకుని ప్రయాణికులకు శ్రీకృష్ణ సార్ ఆధ్వర్యంలో ఈరోజు రూమ్ చూసిండట మంచి లేదు రూమ్ అని చెప్పలేదు సర్టిఫికెట్ అంతా చేపించుకొని ఉండి మంది ఉంటా డోర్లు పోయింది పెట్టుకోవద్దు. ఖచ్చితంగా కోవిడ్ 19 కరోనా మహమ్మారి మళ్ళీ తాడలేవు అనే విషయంలో అందరూ ఇంకా జాగ్రత్త వహిస్తూ ఖచ్చితంగా అందరూ మాస్కులు ధరించాలి. మాస్కులు ధరించిన వారికి మేము మా పోలీస్ శాఖ తరఫున 1000 రూపాయలు జరిమానా వేయడం జరుగుతుంది. అటువంటి జాగ్రత్తలు అందరూ కూడా ఖచ్చితంగా తీసుకోవాలి. శానిటైజర్ చేసుకోవడం కానీ లేదా సోషల్ డిస్టెన్స్ పాటించడం అనేది అందరూ కూడా మళ్ళీ ఒకసారి మీ అందరికీ గుర్తు చేయడానికి మా సిపి గారు అయినటువంటి కేఆర్ నాగరాజ్ సార్ ఆధ్వర్యంలో ఈరోజు మా మిత్రులు, మా సహోద్యోగులు అందరూ కూడా మీకోసం ఈ అవగాహన కల్పించడానికి కళా బృందంగా ఏర్పడి అందరూ కూడా ప్రయాణికులందరికీ. వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మర్పల్లి మండల కేంద్రంలోని మండల రెవెన్యూ కార్యాలయం, మండల ప్రజా పరిషత్ కార్యాలయం, ఐకేపీ కార్యాలయం మరియు వ్యవసాయ శాఖ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో సమయానికి రాని సిబ్బందిపై మరియు ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా గైర్హాజరమైన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారుల తీరు మార్చుకుని ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. అదే అడుగుతున్నాము అట్లానే అదే వస్తున్నావా లేదా వికారాబాద్ పట్టణంలో నూతనంగా ఏర్పాటైన హౌస్ వైరింగ్ ఎలక్ట్రీషియన్ అసోసియేషన్ యూనియన్ కార్యాలయాన్ని స్థానిక మున్సిపల్ చైర్మన్ చీగుళ్ళపల్లి మంజుల రమేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నూతన బిల్డింగ్లు నిర్మించాలని, నిర్మించిన బిల్డింగ్లకు విద్యుత్ సరఫరాలో ఏదైనా అంతరాయం ఏర్పడిన నిత్య జీవితంలో ఎలక్ట్రీషియన్ల పాత్ర ప్రముఖమని అన్నారు. యువతకు స్ఫూర్తి ప్రదాత అయిన స్వామి వివేకానంద జయంతి రోజు కార్యాలయాన్ని ప్రారంభించడం శుభ సూచకమని యూనియన్ సభ్యులు అందరూ కలిసికట్టుగా అంటూ సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా ఒక నిర్దిష్ట ధరను నిర్ణయించుకుని భవన నిర్మాణదారులకు నాణ్యమైన సేవలు అందించాలని ఆమె పిలుపునిచ్చారు. నిర్దేశించుకోవడం జరిగింది. మనందరం ప్రతి ఎలక్ట్రీషియన్ కూడా ఈ కొటేషన్ ప్రకారమే రేట్లు వర్క్ చేయాలి. ఇంకోటి ఏడ కొత్త సైడ్ అయినా కూడా కొటేషన్ తీసుకుపోవాలి. ఒక సైడ్కి ఒక కొటేషన్ మాత్రమే వెళ్తుంది, రెండో సైడ్ కావాలంటే మళ్ళీ కొటేషన్ తీసుకుపోవాలి. ప్రతి కొటేషన్కి పేజెస్ తీసుకుపోవాల్సి ఉంటుంది. ఏ సైడ్కి ఆ సైడ్ తీసుకుపోవాలి. ప్రతి ఒక్కరు ఈ రేట్స్ ప్రకారం చేసుకుంటే ప్రతి ఒక్కరు మంచిగా అవుతారు. ఇది తక్కువ చేయకుండా ఈ రేట్ల ప్రకారం చేసుకొని అందరం మంచిగా కావాలని కోరుకుంటున్నాం. మేడం ఇది చూడండి, అందరు చూడాలి, అందరు చూడాలి, చూడండి. ఓకే. టీఆర్ఎస్ సీనియర్ నేత ఫరాజ్ మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు జన్మదిన వేడుకలను అనాథాశ్రమంలో గత 11 సంవత్సరాల నుండి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇక్కడ వృద్ధులతో కేక్ కట్ చేసి బిర్యానీ భోజనం పెడతామని, దానివల్ల పిల్లల బాధ కొద్దిగా తగ్గుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాజీద్ జాన్, ఎంఐఎం కంటెస్టెడ్ కార్పొరేటర్ రజాబాయ్, మబ్బుబాయ్, ఆరిఫ్బాయ్, ఆలీబాయ్, నజీర్, ఇమ్రాన్, అసద్, అతీఫ్, అమీర్, సోహెల్, సమీర్ పాల్గొన్నారు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. మే మొహమ్మద్ ఫరాజ్ తన్వీర్, సీనియర్ టీఆర్ఎస్ లీడర్ మోలాలి మల్కాజ్గిరి సే. ఆజ్ జో హై నా మైనంపల్లి హనుమంతరావు సాహబ్ జో హమారే ఎమ్మెల్యే హై మల్కాజ్గిరి కే, ఉన్కా సాల్గిరా ముసల్సల్ జో హై నా యే 11వా సాల్ జో హై నా శాలూమ్ ఓల్డ్ ఏజ్ హోమ్ మే మే హమారే జో హై నా బడే భాయి నాజిద్ భాయి, రజా భాయి, మబ్బు భాయి, అలీ భాయి, ఆరిఫ్ భాయి, ఆర్ హమారే జో నౌజవాన్ మొల్లా హై అసద్, ఇమ్రాన్, ఫిరోజ్, మోహసిన్, हमारे नज़ीर भाई सीनियर टीआरएस लीडर, उनके साथ मैं हर साल जो है ना ओल्ड एज होम में खाना खिलाना और जो है ना केक कटिंग का प्रोग्राम मनाते आ रहा हूँ. ये अभी ये 11वा साल है. लास्ट ईयर भी जो है ना हर साल की तरह इस साल भी हनुमंतन्ना के बदौलत जो है ना ये प्रोग्राम मनाया जा रहा है. और హనుమంతన్నా మైనంపల్లి హనుమంతరావు సాహబ్ జో హై నా ఏక్ సెక్యులర్ లీడర్ హై. మీడియా రంగంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో దూసుకుపోతున్న న్యూస్ టీవీ 99 ఛానల్ 2022 నూతన సంవత్సర క్యాలెండర్ని హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో చైర్మన్ నసీర్ నహాది, కరస్పాండెంట్ మొహమ్మద్ బిలాల్, బ్యూరో చీఫ్ దీమా మహేందర్ ఆవిష్కరించారు.
సదాశివనగర్ మండలంలోని సదాశివనగర్ పోలీస్ స్టేషన్ ఎస్పీ శ్రీనివాసరెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ డిసెంబర్ నెలలో హత్యకు గురైన మహిళ కేసును ఛేదించినట్లు వెల్లడించారు. రంజాన్ ఖాన్ భార్య ఫాతిమా ఖాతన్ విలాసవంతమైన జీవనం కోసం తన భర్తను ఇబ్బంది పెట్టిందని, దీంతో రంజాన్ ఖాన్ తన భార్యని ఇంట్లో ఎవరూ లేని సమయంలో రోకలి బండతో తలపై కొట్టగా అక్కడికక్కడే మరణించిందని, దీంతో రంజాన్ తన స్నేహితులైన రియాజ్ ఖాన్ నవాబ్లో కలిసి మార్కల్ గ్రామ శివార్లో పడవేసి పెట్రోల్ పోసి తగలబెట్టారని తెలిపారు. ప్రస్తుతం నిందితులను అరెస్టు చేశామని ఎస్పీ తెలిపారు. కాగా ఈ కేసును ఛేదించిన సదాశివనగర్ సీఐ రామ్ను కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్రీనివాసరెడ్డిని అభినందించారు. సదాశివనగర్ మండలంలోని బూంపల్లి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి సదాశివనగర్ సీఐ రామన్ ఎంతో కృషి చేశారని ఎస్పీ తెలిపారు. ఇప్పటివరకు ఇంకా ఆమె పర్టికులర్స్ తెలియదు. ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్లో దర్యాప్తులో అనంతపురం బుక్కరాయ సముద్రం మండలం ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీ కొండమీద రాయుడు దేవాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఉత్తర ద్వారంలో ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ప్రారంభించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతిని శాలువాతో సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. మండల కేంద్రంలోని లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం ఉత్తర ద్వారం గుండా ప్రవేశించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సహ కుటుంబారాలు క్షేమస్థైర్య విజయ అభయ ఆయుర ఆరోగ్య ఐశ్వర్య ఆవిత్యత్వం ధర్మార్థ కామోక్ష క్షేత్ర విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ద్వార పూజాంచ కరిషే లోక కళ్యాణార్థం ద్వార పూజాంచ కరిషే ద్వార పూజాంచ కరిషే ఓం భూర్భువః గుంటూరు జిల్లా సీఎం పర్యటనలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. సీఎం జగన్ను కలిసి తమ గోడు వినిపించేందుకు ప్రయత్నించిన వారిపై పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు పార్టీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న తమను పక్కన పెట్టి కొత్తగా పార్టీలో వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని వైసీపీ యువజన విభాగం స్టేట్ జనరల్ సెక్రటరీ కొరిపాటి ప్రేమ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. సీఎంను కలిసేందుకు పర్మిషన్ లేదని అడ్డుకోవడం ఏమి న్యాయమని ప్రశ్నించారు. పార్టీ అధికారంలోకి రావడం కోసం ఎంతో చేశామని, జగన్ సీఎం అయ్యాక ఒక్కసారి కూడా కలిసే అవకాశం లేదని వాపోయాడు. ఆర్టికల్స్ కష్టపడి చేద్దాం. మాకు పదవేలు పదహారు కష్టపెట్టాం, ప్రాణాలు పోగొట్టాం, ఉద్యోగాలు పోగొట్టాం, తెచ్చిపోతాం, వదిలిపెట్టాం, వదిలిపెట్టాం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో 2 సంవత్సరాల వయసులో పక్షవాతం బారిన పడిన ఆస్మా తన చికిత్స నిమిత్తం దాదాపు 20 లక్షల రూపాయలు ఖర్చయ్యాయని తల్లి నసీమా తండ్రి సజ్జు చెప్పారు. అయినా కూడా ఫలితం లేదని ఆస్మా తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. అప్పటి నుండి ఇప్పటి వరకు మంచానికే పరిమితమైందని, నెలసరి మందులు తేవాలి అంటే దాదాపు 8,000 రూపాయలు ఖర్చు అవుతుందని బోర్న విలపించారు. రాజకీయ వర్గ నాయకులు స్పందించి అలాగే ప్రభుత్వం ద్వారా తమకు డబుల్ బెడ్రూమ్ మంజూరు చేయాలని స్థానిక ఎమ్మెల్యే సతీష్ కుమార్ను కోరారు. అధికారులు నాయకులు స్పందించి తమ పాపను కాపాడి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. ఇల్లు కూడా అమ్ముకున్నాం, ఇలాజు అయితే లేదు. ఆమెది ప్రస్తుతానికి ఇంట్లో చూసుకుంటా ఉంటున్నాం. మా ఆయనే పెంటారు, ఆయనకి వచ్చిన పైసలల్లా ఇంట్లో
ఖర్చు అయిపోతాయి. పాపకు చూపించడానికి మాతో ఆయత లేదు. అందరూ కలిసి నా బిడ్డకు మదద్ చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మా దగ్గర కోసం ఇల్లు కూడా అమ్ముకున్నాం 20 లక్షలకి. అయినా మా పాపకు ఏం కాలేదు, ఆమె ఆరోగ్యం మంచిగా ఉండలేదు. మేము ఖర్చు పెట్టినా గానీ మా పాప మంచిగా అయితే లేదు. మీరు సాయం చేయాలని కోరుకుంటున్నాను. మాకు అయితే లేదని నేను చెప్తున్నాను. నా బిడ్డకు 7,000 దాకా అయితే. గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో గత టీడీపీ ప్రభుత్వంలో ఏర్పాటైన బైపాస్ రోడ్డు నిర్మాణం ఇప్పటికీ కూడా పూర్తి కాలేదు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు గుర్తించి ఈ నిర్మాణాన్ని పూర్తి చేయాలని కోరారు. అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం బుక్కపట్నం మండలంలో రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు పిలుపు మేరకు స్వామి వివేకానంద జయంతి జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా మన రాష్ట్రాన్ని మనమే బాగు చేసుకుందామనే కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథరెడ్డి ఆశీస్సులతో పుట్టపర్తి నియోజకవర్గం బుక్కపట్నంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు స్వామి వివేకానంద చిత్రపటానికి మరియు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. శ్రమదానంలో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని అక్కడ పరిసరాలలో హాస్పిటల్ చుట్టూ పెరిగిన పిచ్చి మొక్కలు చెత్త చెదారం తొలగించారు. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, పల్లె రఘునాథరెడ్డి గారి నాయకత్వం, పల్లె రఘునాథరెడ్డి గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, పల్లె రఘునాథరెడ్డి గారి నాయకత్వం, పల్లె రఘునాథరెడ్డి గారి నాయకత్వం, జై పల్లె రఘునాథరెడ్డి, జై పల్లె రఘునాథరెడ్డి, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై నారా లోకేష్, జై నారా లోకేష్. నిర్మల్ జిల్లాలోని గిరిజన శాఖ ఆధ్వర్యంలో తేనె ఫ్యాక్టరీని మంత్రి సత్యవతి రాథోడ్ సందర్శించి ఫ్యాక్టరీలోని ప్రాసెసింగ్ గురించి మేనేజర్కు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి తేనె కర్మాగారాన్ని ప్రాసెసింగ్ పెంచి మంచి డిమాండ్తో అడ్వర్టైజ్మెంట్ చేయాలని సీనియర్ తేనెకు సంబంధించిన అధికారులు సీనియర్ అధికారిని నియమించాలని సత్యవతి రాథోడ్కి మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి సూచించారు. అదేవిధంగా నిర్మల్లో అదనపు గోదాములను అదనంగా మంజూరు చేయాలని మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి సత్యవతి రాథోడ్ని కోరారు. సంతోషం. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్స్ కోసం.